రాజగోపాల్ రాజు గారు, ఇప్పటికే డాలర్తో రూపాయి మార్కం విలువ 82 రూపాయల దాదాపుగా 50 పైసలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికాలో నెలకొన్నటువంటి ఆర్థిక సంక్షోభం దృష్ట్యా బలపడుతుందంటారా, లేకపోతే మరింత ఒత్తిడికి లోనేటువంటి పరిస్థితులు ఉంటాయంటారా, ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? అసలు ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? అమెరికాకి దిగజారిపోయే పరిస్థితి, దివాళా తీసే పరిస్థితి, ఇవన్నీ ఎందుకు వచ్చింది అన్నది మనం ఒకసారి గమనించాలి. ఇంతవరకు 1917లో అప్పటి నుంచి ఇప్పటి వరకు 78 సార్లు ఇలాంటి పరిస్థితి వచ్చింది. 78 సార్లు కూడా ఆ లిమిట్స్ ని పెంచుకుంటే, అప్పు చేసే లిమిట్స్ ఇంకా అప్పు చేయవచ్చు అనేది పార్లమెంట్ ఎక్కడికక్కడ అనుమతి ఇచ్చింది. కాబట్టి ఈ దౌర్భాగ్యం కళ్ళకి కనపడలేదు. ఇప్పుడు ఏంటంటే అక్కడ డెమోక్రాట్స్ కి రిపబ్లికన్ కి ఉన్న వైరం, వాళ్ళ పొలిటికల్ వార్ అనుకోండి, ఇక్కడ మనకి టీడీపీ వైఎస్ఆర్సిపి కానీ ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి ఈ 3 పార్టీలు కావచ్చు, ఇలాంటి పోరాటమే అక్కడ కూడా ఉంది. బైడెన్ అంటే తీవ్రమైన వ్యతిరేకతున్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదు, బైడెన్ మూలనే ఆ దేశం దివాళా తీసే పరిస్థితి వచ్చింది అనేది రుజువు చేయాలనే కోరికతోటి క్రియేట్ చేసినటువంటి గేమ్ కింద కూడా చాలా మంది ఎకనామిస్టులు దీన్ని అభివర్ణిస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇందాక మా మిత్రుడు పాపారావు గారు చెప్పినట్టుగా ఎవళ్ళైనా సరే మా ఆ దేశ పెట్టుబడిదారులు, అది ఆ రష్యా కానీ చైనా కానీ అమెరికా కానీ, వీళ్ళంతా ఏంటంటే ఆయా దేశస్తుల్లో వాళ్ళ ఎకానమీ అయితే స్ట్రాంగ్ గా ఉంది అనేది చూపించుకోవటానికి చేసే ప్రయత్నాల్లో మన దగ్గర మన ఊళ్ళల్లో కానీ మన చిన్న చిన్న టౌన్స్ లో కానీ 4 ఏళ్లకి ఉంగరాలు పెట్టుకుని దర్జాగా కార్లలో తిరిగి ఆ చుట్టుపక్కల చాలా వీడితే చాలా బాగా ఆస్తిపరుడు, బాగా డబ్బులు ఉన్నవాడు, వీడి కెపాసిటీ మార్కెట్లు ఎక్కువ అనిపించుకునే ప్రయత్నమే ఇవాళ అగ్రరాజ్యాలన్నీ చేస్తాయి. ఇవాళ చైనా కానీ ఇది కానీ ఏంటంటే విపరీతమైన వాళ్ళకి అప్పులు ఏమున్నాయి, వెనకాల వాళ్ళ దౌర్భాగ్యం ఏంటన్నది అర్థం కాకుండా మన పిల్లలు ఇందాక చెప్పిన పాపారావు గారు చెప్పినట్టుగా ఆ డాలర్ డ్రీమ్స్ లో తేలియాడుతా ఎల్లొస్తున్నారు. అయితే రేపు జూన్ నాటికి ఈ దివాళా తీసే పరిస్థితి, దివాళా డిక్లేర్ చేయాల్సి వస్తుందా? పాపారావు గారు చెప్పినట్టుగా 2008కే అయిపోయింది, ఇన్నాళ్ళ నుంచి మేనేజ్ చేసుకుంటూ బయటపడుతున్నారు అన్నారు, అది నిజం, దాన్ని కథను అన్ను కానీ, బట్ రేపు జూన్ నాటికి పార్లమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే అమెరికాయే కాదు, అమెరికా మీద ఆధారపడే భారతదేశం పరిస్థితి కూడా, భారతదేశానికి అమెరికా ఇవ్వాల్సిన చాలా ట్రిలియన్స్ ఆఫ్ మన డబ్బంతా కూడా అక్కడే ఉంది. వాళ్ళ మీద బాండ్స్ ఇచ్చాము, ఆ బాండ్స్ ని అన్కాష్ చేసుకోండి, ఆ బాండ్స్ ద్వారా మీరు తీసుకోండి అన్నట్లయితే ఆ ల్యాండ్స్ ని బాండ్స్ ని తీసుకుని మనం ఏం చేయలేము. ఒక విధంగా భారతదేశానికే కాదు అనేక దేశాలకు ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ IMF కానీ ప్రపంచ బ్యాంకులు కానీ ఇవన్నీ కూడా అమెరికా ఆధీనంలో ఉన్నాయి కదా, అవి రెక్టిఫై చేస్తారని అనుకుంటారు కానీ ఒకసారి కుంగిపోవటం మొదలు పెట్టాక ఈ వాటికి అందరి దౌర్భాగ్యం అందరి పరిస్థితుల్లోకి దిగజారిపోతుంది. ఆ దిగజారిపోకుండా ఉండాలంటే ఆ పార్లమెంట్, అమెరికన్ పార్లమెంట్ ఇంకా అప్పులు చేయటానికి ఇంతవరకు ఎక్కువ తీసుకున్న దానికి అనుమతి ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే పాపారావు గారు చెప్పినట్టుగా అదే పరిస్థితి రేపు అమెరికా చేసినట్లయితే, అమెరికా దివాళా తీసినట్లయితే జీతాలు ఇవ్వడానికి 80 లక్షల మందికి ఉద్యోగాలు పోతాయని ఇందాక మీరు ప్రస్తావించినప్పుడు మీరు చెప్పారు, అదంతా వాస్తవం. అయితే 80 లక్షల మంది ఉద్యోగాలు పోవటమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు వాళ్ళ ఆర్థిక వ్యవస్థలని కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఈ ఒక విధంగా వాళ్ళు ఆ ప్రపంచ యుద్ధంతో సమానమైనటువంటి ఆ ఉక్రెయిన్ యుద్ధానికి ఇంత బైడెన్ గారు విపరీతంగా డబ్బులు ఇచ్చి దాన్ని ఏదో ఆదుకున్నట్టుగా, వాళ్ళు ఏదో కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టుగా చూపించుకోవటానికి తన ప్రపంచంలో ఆధిపత్యాన్ని చేసే ప్రయత్నంలో చేశారు. ఇవన్నీ కూడా ఒక విధంగా నష్టపోతుంది. అయితే ఇండియా పరిస్థితికి వచ్చేసరికి మన ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉందని నేను భావిస్తున్నాను. మన ఆర్థిక వ్యవస్థ ఇలాంటి ఒడిదొడుకులు విదేశాలతో ఉన్నటువంటి ఒడిదొడుకులు ఉండుండొచ్చు, అయితే లాస్ట్ 6 మంత్స్ గా కానీ 1 ఇయర్ గా కానీ మన ఎగుమతుల్ని దిగుమతుల్ని మనం పరిశీలించుకున్నట్లయితే మన ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి, దిగుమతులు తక్కువగా ఉన్నాయి. ఎక్కడెక్కడ మన రూపాయి విలువ ప్రపంచంలో ఎక్కడికెక్కడ నిలదొక్కుంటూ ఉంది. కాబట్టి మన దేశం స్ట్రాంగ్ అవుతుంది, మేరా భారత్ మహాన్, మన దేశం
ఇంకా ప్రపంచంలోనే అగ్రరాజ్యం అవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుని మన ప్రభుత్వం కానీ మన ప్రజలు కానీ మన పార్టీలు కానీ నిష్పక్షపాతంగా మన దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఒక థీమ్ తోటి ఎదుర్కొచ్చినట్లయితే మన దేశం ఖచ్చితంగా ముందుకు వస్తుంది అనేది నా నమ్మకం. ఇలా రావాలన్నది కూడా నా కోరిక. ప్రపంచంలోనే భారతదేశం అగ్రరాజ్యం అనేది రావాలనే మన డ్రీమ్స్ ఇందాక డాలర్ డ్రీమ్స్ కన్నా రూపాయి డ్రీమ్స్ ని కనమని రూపాయి డ్రీమ్స్ ని దాంట్లోనే స్థిరపడ్డటువంటి వారు కావచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు కావచ్చు, భారతదేశమే చాలా మేలు, లేకపోతే ఇతరత్ర డాలర్ డ్రీమ్స్ కోసం అక్కడ పరిగెత్తే బదులు కరోనా వైరస్ ఇంపాక్ట్ వల్ల ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్యతే పెరిగింది రాజగోపాలరాజు గారు. చూద్దాం ఎలా ఉండబోతోంది. నిజంగా అటువంటి డ్రీమ్స్తో వెళ్ళాలా, లేకపోతే మన దేశంలోనే హ్యాపీగా బ్రతకాలా అనేటువంటి ఆలోచించే వారి సంఖ్య పెరుగుతుందని చూడాలి. వైద్యం కోసం విదేశాల నుంచి మన హాస్పిటల్స్ కి ఎక్కువ మంది రోగులు వస్తున్న సంగతి మీరు గమనించారు. అలాగే విద్యా రంగంలో కూడా మన చదువుల గురించి మన స్టాండర్డ్స్ గురించి బాగానే ఉంది. సో ఇవన్నిటిలో ఆ కళల్లో భాగమే. ఇది కేవలం విత్తనం, ఇది మొలకలు ఎత్తి రేపు వృక్షాలై భారతదేశం అభివృద్ధి చెందాలన్నది నా కోరిక.